నాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే ఎన్టీపీసీ పెట్టి నాలుగు వేల మెగావాట్లు అంటే నాలుగు మెగవాట్లు వేయాలట్టులే అధ్యక్ష ఇదే కేంద్ర ప్రభుత్వం నాలుగు మెగావాట్లు కూడా ఫ్యాక్ట్ కాదా ఏళ్ళు సాలదా విశ్వగురువు గారికి ఎనిమిది ఏళ్ళు మామూలు తెలంగాణ ప్రభుత్వం మేము పదివేల మెగావాట్లు ఎంచుకున్నామే ఇంత పెద్ద బలోపేతమైన ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ రియాగనైజ్ యాక్ట్లో ఉంటే ఇయాలి కూడా నాలుగు మెగావాట్లు కూడా ఇయ్యాలి అధ్యక్ష దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఇస్ దర్ ఎని టు డిబేట్ ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీన్ని మాయా మచ్చింద్ర చేసి ఉల్టా పల్టా చెప్పి బిల్లులు ఎక్కడినది కిల్లులు ఎక్కడినది ఇదే అధ్యక్ష ఈ వాస్తవాలు కావా ఇచ్చినరా నాలుగు మెగావాట్లు ఇచ్చినరా ఎన్టీపీసీ ఆర్ యూ రెడీ అన్ని అబద్ధాలు అధ్యక్ష మెడికల్ కాలేజీ వైద్య వైద్యశాఖ మంత్రి వంద ఉత్తరాలు రాసిండు మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు ఇది ఏమైనా ఉంటుందా అధ్యక్ష ఇది తెలుగు కళ పనేనా గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్ రికార్డు ఉంటుంది కదా ఫైల్స్ ఉంటాయి కదా నవోదయ విద్యాగా నేను స్వయంగా పోయిచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి ఒకటి కూడా ఇయ్యరు ఇకపోయిన మీ మీ సాగు మీరు చావుకున్నారు ప్రజలు చూస్తారు న్యాయమున్నాయి మా సాగు మేము చేస్తామని మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా చేసేలా తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి ఆ రోజు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు ఆ రోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇవ్వలే పవరు విధంగా మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష ఎవరికి కంప్లైంట్ చేసినాం ఏపీఈర్సీకే ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీకే కంప్లైంట్ చేసినాం వాళ్ళు ఇచ్చి ఇది తప్పు ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని అయినా సప్లై చేయలే సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష ఎస్ఆర్ఎల్డి సెంటర్ దానికి కంప్లైంట్ చేసినాం వాళ్ళు కూడా ఇది తప్పు యాక్ట్లో ఉన్న ప్రకారం ఏమన్నారు ఇవ్వలే తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం ప్రధాన మంత్రికి చెప్పినాం కనికరించలే ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే ఇవ్వలే పవర్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వలే కదండి లేదా కోర్టు వద్దామని చెప్తే నీరజా మాత్రం అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ సిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు ఆమె కూడా గర్జించింది ఇది అన్యాయం ఎంట్లో చేయకూడదని చెప్పి ఆమె ఇచ్చిన నివేదికను తొక్కి ఇయ్యలే పవర్ ఇవ్వలే కానీ ఇప్పుడు ఏంది అధ్యక్ష బట్ విక్రమార్క గారు చెప్పారు ఇందాక వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేసారు మన జన్కో మన ట్రాన్స్కో ఏం చేస్తారు అధ్యక్ష పవర్కి ఇచ్చుకోవాలి కదా ప్రజలకు ఎండబెట్టుకోము కదా అత్యధిక ధరలకు మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక ఏడెనిమిది వందల కోట్లకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేస్తాం వాళ్ళు ఏదైతే బంద్ చేసిన వాళ్ళు మాత్రం అవి బట్ట మాట్లాడరట అవి ఉత్తరాలు రాసినాం చెప్పినాం ఏపీ మాకు బకాయిలను ఇప్పి అడిగినాం మొరబెట్టినాం విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిన స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పినారు వినం కానీ ఇప్పుడు ఏంది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు మీటర్ పెట్టంటున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం మూడు వేల కోట్లు బాకీని మనం లెక్కదీసి దానికో మూడు వేల కోట్లు మిత్తి అధ్యక్ష ఎయిటీన్ పర్సెంట్ ప్రపంచం ప్రపంచంలో లెక్కలేని మిత్తి కట్టి పద్దెనిమిది పర్సెంట్ మిత్తితోని వడ్డీతోని ఆరు వేల సిర కోట్లు నువ్వు కడతావా ఇప్పుడు ముప్పై రోజుల పరి కట్టాలే లేకపోతే నువ్వు మీకు చర్యలు తీసుకో ఏం చర్య అధ్యక్ష మనకు వచ్చేదానిలో ఆప్త ఎంత అండి ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ బేర్ చేసిన అధ్యక్ష రెండు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు నష్టపోయింది ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ మన సంస్థ అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొంత సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిష్క్రియాపరత్వం వల్ల వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల మనం ఇచ్చిన కంప్లైంట్లు పడుచుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా మూడు వేల కోట్లు కడతావా లేకపోతే ఆర్బీఐ ద్వారా నేను కట్ చేయన్నా ఇదా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే ఎస్ ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి మనం పెట్టిన వాటాలని కృష్ణపట్నంలో మన వాటా ఉంది మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బుల్ని నాలుగైదు రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పియారు వీటి మీరు మాట్లాడరు ఇదేం కేంద్రం అండి అయినోళ్ళకు ఆకుల కానుోళ్ళకు కంచాలల్ల అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది మాకు రావాల్సిన పదిహేడు వేల కోట్లు దానికెళ్ళి మినాయించుకొని ఆరు వేల కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు ఇది అబద్ధం అధ్యక్ష ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తా విత్ ఇన్ సెకండ్ లెక్కలు కదా అధ్యక్ష ఇవన్నీ అధికారిక లెక్కలు ఎవరు అబద్ధాలు చెప్పగలనకు కావు ఇవి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు ట్రస్టు ఫండ్స్ అవి అని ఇవ్వాలి అవద్దం మాట్లాడలేరు వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంతా మసిబూసి మారేడుగా చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు వాడే తెలివి మనకు లేదు ఈ కేంద్రానికి లేదు బికాస్ ఆఫ్ వా బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ బ్యాడ్ వాటర్ పాలసీ బ్యాడ్ పవర్ పాలసీ మాకు సమజ్ కాదు చెప్తే వినం అధ్యక్ష నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత గత శాసనసభలో కూడా నేను చెప్పిన మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన అయా ఇది పాసిబిలిటీ ఉంది ఇవి చెయ్యండి మేము సహకరిస్తాం జల విద్యుత్ అధ్యక్ష ఒక్క లక్ష నలభై ఐదు మెగావాట్లు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెగావాట్స్ హైడల్ పవర్ కు ఈ దేశంలో పాజిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడూ ఇచ్చిన ఏళ్ళ కింద దశాబ్దాల కింద ఇయర్ వరకు ఎక్స్ప్లైట్ అయింది ఓన్లీ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫార్టీ వన్ థౌజండ్ ఇంకా లక్ష మెగావాట్లకు ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి గండకి భూటాన్ టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళు కూడా లెక్క తెలిసి పనిచేస్తే చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో యాభై అరవై వేల మెగా వాట్లు వస్తాయి అధ్యక్ష ఇన్ని సంపద ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివి లేక మొత్తం దేశానికి ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే తెలివి లేక ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది ఇది ధర్మమా ఇది న్యాయమా అధ్యక్ష ఇదే పద్ధత ఇంకా దీనికి మసిబూసి చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లా అనుకూలమైన పత్రికలలో అసత్యమైన వార్తలు రాయించి చెప్పేది అబద్ధమా ఒక్క మాట తప్పైనా సరే అన్ని స్టాటిస్టిక్స్ అధ్యక్ష ఒకటి నేను చెప్తాను కదా ఎవ్రీథింగ్ ఈస్ ఎ స్టాటిస్టికల్ బేస్ అఫీషియల్ బేస్ ఇవి నా లెక్కలు కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలే ఉండే లెక్కలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చెప్పేది ఇంకోటి చెప్పి ఎవరిని మోసం చేయదుకున్నాను మీరు ఎందుకు ఈ దుర్మార్గం ఇది ఏ రకంగా కూడా దేశానికి ఉపయోగపడేది కాదు అధ్యక్ష దయచేసి నేను అప్పీల్ చేసినాను అప్పీల్ చేసి ఊకుంటామని కాదు వందకు వంద పర్సెంట్ దీని ఎన్నుకున్న కుట్ర ఏంటంటే మొత్తం డిస్కామ్లను ట్రాన్స్కోను జెన్కోను ఈ పెద్ద పెద్ద కుట్ర అంటే అధ్యక్ష ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినాయి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ చేసి ఫైవ్ ఇయర్ ప్లాన్ ఈ ప్లాన్ ఆ ప్లాన్ చేసి జరిపితే అసెట్స్ క్రియేట్ అయినాయి ఇలా మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు హైడల్ కేంద్రాలు కావచ్చు థర్మల్ కేంద్రాలు కావచ్చు న్యూక్లియర్ కేంద్రాలు కావచ్చు నేను ఇందాక చెప్పినటువంటి లిగ్నైట్ కావచ్చు ఇవన్నీ కావచ్చు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అధ్యక్ష లక్షల కోట్లు లక్షల కోట్లు ఈ లక్షల కోట్ల అసెట్స్ అన్ని ఇప్పుడు ప్రైవేట్ సౌకాలకు ఇవ్వనట ఇది వినాలి దయచేసి నేను అందుకే తమని ప్రార్థించిన అధ్యక్ష ఇది ప్రింట్ చేసి సభ్యులకు గౌరవ సభ్యులకు పంచుకోవాలి సభ్యులంగా నేను కోరుతున్నది ఇది ప్రింట్ చేయించి మీ ప్రతి ఊరికి కూడా పంచున్నది ఇలాంటి అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలియాలి ప్రజలకు ధర్మమేందో న్యాయం ఏదో తెలియాలి మొత్తం లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కరెంటు అసెట్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకు వాటిగానే ఇవ్వనట అడ్డక్ పాఫీసర్కి ఇచ్చేసి పెత్తనం వాళ్ళకిచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాత్రం వాళ్ళు ఈ మీటర్ కూడా ఏడ కొనుక్కున్నాడు అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అన్నట్టు మరి ఎట్లా తిరుగుతుందో ఇక మరిగా హెలికాప్టర్ పంకా తిన్న తిరుగుతుందో కానీ నువ్వు ప్రజలు అడ్డం పడిపోవాను ఎట్లా తిరుగుతుందో అర్థం కాదు ఈ స్మార్ట్ మీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవడైతే బిల్లు వసూలు చేస్తాడో వాడు వసూలు చేస్తాడు అధ్యక్ష